గోదావరి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మండల కేంద్రమైన నాథవరంలో వైఎస్ఆర్ పార్టీ బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు ఏదో ట్రిక్కులు ఉపయోగించి జనాల్ని మోసం చేయాలని చూస్తున్నాడని అన్నారు. నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ జనసేనకు అధిష్టానం కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పడం నిజం కాదని, దమ్ముంటే జనసేనకు నర్సీపట్నం టికెట్ ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు చెప్పాలని డిమాండ్ చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ ఏం చేయాలి, ఏ అలా ఏ విధంగా చేయాలని దాని మీద కూడా మరి పార్టీ నాయకులతో మరి చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ రోజు మేము 9వ తారీఖు నుంచి వెళ్తున్నామో గ్రామాలకి, గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు, 2019లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఏం ఇచ్చారు అనేది దాని మీద ప్రజలందరూ కూడా వివరంగా చెప్పాలని చెప్పి మేము ఈ కార్యక్రమం శ్రీకారం చూడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా 2-3 పాయింట్లు మీ ద్వారా పత్రికా ప్రజలు ఉన్నారు కనుక మరి మీ ద్వారా చెప్పేది ఏంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 2-3 ఉదాహరణలు చెప్తాం. ఏమంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి, అంటే పాపం చాలా మంది రైతులు అందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి చాలా మంది ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట పడ్డాడు చంద్రబాబు, ఏమన్నాడంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు ఇస్తా అన్నాడు. ఆ పంట రుణాలు కూడా మళ్ళీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు, దాన్ని కూడా ఇంట్లో 4-5 తీసుకుంటే దగ్గర మరి ఏదో ఒక మెప్పు పొందాలనే ఉద్దేశం మీద మరి అయిన బతు విధంగా అనడం చాలా సిగ్గు చేయడం. నిజంగా దమ్ముంటే నిజంగా జనసేనకి ఇవ్వాలని చెప్పబడుతుంది మీ ద్వారా, అది ఇచ్చే బతి కాదు, కావాలని కేవలం ఒక ఏదో ఒక ట్రిక్ ఉపయోగించాలని చెప్పి అయిన బతుడు చేస్తున్నాడు. మరి ఏదేమిటి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఎన్నో సంక్షేమం గురించి రేపు రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. మరి ఎట్టి బతులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ గారి ప్రమాణస్వీకారం చాలా మంది పాపం అక్క చెల్లెములు ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ కాదు 100,000 రూపాయలు అని చెప్పి ఒకసారి అన్నారు, తర్వాత మళ్ళీ 10,000 అని ఒకసారి అన్నారు, ఆ 10,000 కూడా ఒకసారి ఏమన్నా ఒకసారి 3,000 అయినా 3,000 4,000 ఇస్తాను చెప్పి ఆ రోజు మాట మార్చి డ్వాక్రా మహిళలను కూడా మోసం చేశారనే సంగతి ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు, మీ అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం నుంచి 4 దఫాలుగా మొత్తం మాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం 3 దఫాలుగా మాఫీ చేశారు, వచ్చే జనవరిలో కూడా మొత్తం పూర్తిస్థాయి మాఫీ చేస్తున్న సంగతి కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇండుక ఉద్యోగం ఉన్నారు, ఆ రోజు పాపం గోడ చూస్తుంటే ఏ గోడ కూడా ఖాళీ లేదు. 2014లో జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి, పాపం చాలా మంది విద్యార్థులు యువకులందరూ అనుకున్నారంటే నిజంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేకపోతే 2,000 ఇస్తారని చెప్పి చాలా మంది మరి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటేసి గెలిపించారు. తీరా ఈరోజు నర్సీపట్నం నిధిలో సుమారుగా 60,000 ఇల్లు ఉంది, ఇక్కడ 5 పదిని అడుగుతాను ఒక ఇంటికైనా నువ్వు ఉద్యోగం ఇచ్చాను అడుగుతా, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 ఇస్తుంది ఎంత, ఆ ఒక్కరికి కూడా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే నేను మాఫీ చేయను, 150,000 మాఫీ చేస్తాను, ఆ 150,000 కూడా నేను ఒకసారి ఇవ్వను, నేను 5 దఫాలకు ఇస్తానని చెప్పి లేనిపోని ఆక్షలు పెట్టి ఆనాడు రైతాంగాన్ని మోసం చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి, ఇవన్నీ కూడా 2014 ఎన్నికల్లో ముందు చెప్పలేదు చంద్రబాబు, ముఖ్యమంత్రి అయిన తర్వాత లేనిపోయిన ఆక్షలు పెట్టి రైతాంగాన్ని మోసం చేస్తా చరిత్ర గురించి మేము అందరూ కూడా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఏదైతే 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే రైతాంగాలందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 12,000 ఇస్తాను, 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తాను చెప్పి చెప్పడం జరిగింది పాదయాత్రలో. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 50,000 చాలా దీనికి 13,000 చెప్పిన 67,500 ఇవ్వాలని చెప్పి అదనంగా 17,500 ఇచ్చిన మరి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంటే చెప్పిన దానికంటే అదనంగా ఇచ్చారు అన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని చేయలేదని చెప్పి ఇవన్నీ ఈ విధంగా మేము ప్రజలందరూ కూడా వివరిస్తాం. అలాగే రెండోది కూడా డ్వాక్రా రుణాల గురించి కూడా ఆ రోజు చంద్రబాబు అన్నారంటే డ్వాక్రా రుణాలు అందుకు కూడా బేషరతుగా మేము అప్లై చేస్తాం మేము చూడండి. మరి ఈరోజు మరి నాథవరం మండలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా మరి ఏదైతే బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారో అందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు బొరుగుడపేటలో ఒకటి, నాథవరంలో ఒకటి, అలానే తాండవ జంక్షన్లో ఒకటి, శరభవరంలో ఒకటి, అంటే 4 దఫాలుగా 4 స్థలాల్లో వేరువేరుగా పార్టీ నాయకులతోని ముఖ్యంగా ఎవరైతే పోలింగ్ బూత్ కన్వీనర్స్ ఉన్నారో వారితోని సర్పంచులు ఎంపీడీసీలు ఎంపీపీ జడ్పీ అందరితో కూడా మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని కారణం ఏంటంటే అందరూ తెలుసు మరి మరొక 40 రోజుల పాటు మరి ఓటర్ల నమోదు ఉంది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఓట్లు ఎవరైనా కానీ మరి పోయినట్లయితే మరొకసారి జాయినింగ్ చేసుకోవాలని చెప్పి మరి వారందరూ కూడా మరి చెప్పడానికి మరి కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంతో పాటు ఈ నెల 9వ తారీఖు నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వదిరిమడి గారి తాలూకా మరి ఏ విధంగా ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని కూడా మరి 9వ తారీఖు నుంచి